గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు కొత్త ఆరంభం అంటూ ఉపాసన పోస్ట్. ఉపాసన కొనిదెల తాజాగా ఓ పోస్ట్ చేసింది. తన కొత్త ఆఫీస్ను ప్రారంభించామని, అదే సమయంలో రామ్ చరణ్ కొత్త చిత్రం కూడా అనౌన్స్ అయిందంటూ ఉపాసన చెప్పుకొచ్చింది. మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఉపాసన నెట్టింట్లో చేసే కార్యక్రమాలు, ఆరోగ్య పరిరక్షణ మీద అవగాహన కోసం చేసే వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. కరోనా ఇంకా మన దేశంలోకి రాకముందే ఉపాసన అందరినీ హెచ్చరించింది. కానీ అప్పుడు దాన్ని ఎవరూ అంత సీరియస్గా తీసుకోలేదు. కరోనా వస్తే ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని కూడా శాస్త్రీయ పద్ధతిలో చెప్పింది. అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు నిర్వహిస్తూనే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది ఉపాసన. ఇక ఆమె చెప్పే చిట్కాలు, ఆరోగ్యకరమైన ఆహార తయారీ విధానం, పోషకాహారానికి సంబంధించిన విశేషాలు పంచుకుంటూ ఉంటుంది. ఈ మధ్య యువర్ లైఫ్ అనే మ్యాగజైన్ వెబ్సైట్ను ఉపాసన ప్రారంభించింది. దాంట్లో సమంతను కూడా భాగస్వామిగా చేసుకుంది. హెల్దీ ఫుడ్ గురించి సమంతతో కలిసి ఓ వీడియోను కూడా చేసింది. సమంత చేసిన స్పెషల్ ఇడ్లీల గురించి ఉపాసన ఓ పోస్ట్ కూడా వేసింది. అలా ఆ యువర్ లైఫ్ కోసం ఇప్పుడు ఓ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారట. కొత్త ఆరంభం అంటూ ఉపాసన యువర్ లైఫ్ ఆఫీస్ గురించి పోస్ట్ వేసింది. అంతేకాకుండా రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ గురించి స్పందిస్తూ న్యూ బిగినింగ్ అని పోస్ట్ చేసింది. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.